కిండిల్లో తెలుగు పుస్తకాలు ఎలా చదువుకోవాలనే విషయం తెలుసుకుందాము. కిండిల్ అనేది ఒక ఎలక్ట్రానిక్ ఉపకరణం. ఇది అమెజాన్ వాడి ద్వారా మార్కెట్లోకి విడుదల చేయబడింది. ఇందులో మిగతా ట్యాబ్లెట్లలాగే ఉంటుంది, కానీ కేవలం దీంట్లో పుస్తకాలు మాత్రమే చదవటానికి వీలుంటుందన్నమాట. అప్పుడప్పుడు వెబ్సైట్స్ కొన్ని చూడొచ్చు, కానీ పూర్తి బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. దీని ప్రధాన ఉద్దేశం కేవలం పుస్తకాలు చదవటం మాత్రమే. అందువల్ల పుస్తకాలు తప్పించి వేరే ఏ పనులు చేయడానికి ఇందులో కుదరదన్నమాట. ఉదాహరణకి వెబ్సైట్కి వెళ్ళి పాటలు వినటం ఇలాంటివి కుదరవు. కిండిల్ని కేవలం పుస్తకాలు చదువుకోవటానికి మాత్రమే వినియోగించుకోవాలన్నమాట. ఈ కిండిల్లో తెలుగు పుస్తకాలు ఎలా చదవాలి, ఏంటి పద్ధతి అనేది తెలుసుకుందాం. కిండిల్కి ప్రధానంగా కావాల్సింది తెలుగు యూనికోడ్ పాఠ్యం. అంటే మనం ఇప్పుడు వాట్సాప్లో, ఈమెయిల్స్ లోపల, ట్విట్టర్లో, ఇతరత్ర తెలుగుని చదవటానికి రాయటానికి వాడుతున్నాం కదా, ఆ పద్ధతిలో రాసిన తెలుగు మాత్రమే కిండిల్లో మనకి చదవటానికి కుదిరింది. అను ఫాంట్స్లో వీటిలో కాంపోజ్ చేసింది. పీడిఎఫ్ రూపంలో చదవగలమేమో, కానీ దాన్ని జూమ్ ఇన్ చేయటం, జూమ్ అవుట్ చేయటం, ఎంచుకొని వెతకటం ఇలాంటివి మనం కిండిల్లో చేయలేమన్నమాట. ఇక కిండిల్ లోపల కొన్ని పుస్తకాలు ఇప్పటికే తెలుగు లోపల అందుబాటులో ఉన్నాయి. చాలామంది అనుకుంటారు తెలుగు పుస్తకాలు కిండిల్లో లేవేమో అని, అది నిజం కాదు. ఉదాహరణకి ఆల్ బదులు దీన్ని కిండిల్కి తీసుకెళ్ళిపోదాం. కిండిల్ స్టోర్లో నేను తెలుగు అని వెతికినప్పుడు నాకు కొన్ని పుస్తకాలు కనిపిస్తాయి అన్నమాట, కిండిల్ ఎడిషన్ అని ఉన్నవి. అది మీరు తెరిచి చూస్తే ఆ రచయిత పేరు లేకపోతే ఆ ప్రచురణకర్త పేరు మీరు తీసుకొని వెళ్తే మళ్ళీ అక్కడి నుంచి మనకి మరిన్ని తెలుగు పుస్తకాలు ఏమేమి ఉన్నాయో కనిపిస్తాయి అన్నమాట. ఆ విధంగా ఈ షాబాబా అనే వ్యక్తి నుంచి తెలుగు కథలు ఇలా కొన్ని పుస్తకాలు వచ్చి ఉన్నాయన్నమాట. వీటన్నిటిని మహాభారతంలోని కథలు ఇలా కొన్ని పుస్తకాలు ఉన్నాయి. అలాగే ఈపి వెంకటేశ్వరరావు అనే ఆయన దగ్గర నుంచి కూడా కొన్ని పుస్తకాలు ఉన్నాయి. ఈ బ్రహ్మశ్రీ పత్రీజీ పిరమిడ్ మెడిటేషన్ వారివి కొన్ని పుస్తకాలు ఉన్నాయి. సో ఇవన్నీ ఒక్కొక్కటి చూస్తూ వెళ్దాం, ఎవరెవరు తెలుగు లోపల పుస్తకాలు ఉంచుతున్నారు. కిండిల్ ఎడిషన్ కాకుండా పేపర్ బ్యాక్ ఇలా ఉన్నవి, అవి నిజం పుస్తకాలు, ఈ పుస్తకాలు కావు. కోజెంట్ లెర్నింగ్ సొల్యూషన్స్ వాళ్ళు టాలీ పుస్తకం తెలుగు లోపల ఉంచారు. ప్రణయరాజ్ కొన్ని తెలుగు పుస్తకాలని అందుబాటులోకి తెచ్చారు. ఇక జిఆర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వాళ్ళ పుస్తకాలు కూడా ఉన్నాయి. సో ఒక్కొక్క రచయిత పేరు మీద మీరు క్లిక్ చేసినప్పుడు మళ్ళీ ఆ రచయిత నుంచి ఏమేమి పుస్తకాలు తెలుగులోకి వచ్చాయో మీకు ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఇది వేమన పద్యాలు అంట. ఇది తెలుగు సామెతల పుస్తకం. పుస్తకం లోపల ఎలా కనిపిస్తుందో చూద్దాం. సో ఇవి బొమ్మలని టెక్స్ట్గా చేసి పెట్టారు. అలా కాకుండా ఇది చూద్దాం. ప్రింట్ రెప్లికా అని రాస్తారు వీళ్ళు అప్పటికే. సో ప్రింట్లో ఉన్న పుస్తకానికి ఈబుక్ రూపం ఇదన్నమాట. సో తెలుగులోనే ఉంది దీని పాఠ్యం కూడా. పెద్ద షేక్ అని ఆయన కొన్ని తెలుగు పుస్తకాలు ఉంచారు. ఏవేవి ఉంచారో చూద్దాం. అందులో మన ఇంటి ఆయుర్వేదం అనే పుస్తకం ఉంది. సో ఈయన నేరుగా ఫొటోస్ తీసి పెట్టారు పుస్తకానికి. ఈ వ్యక్తి నుంచి మనకి రెండు పుస్తకాలు ఉన్నాయి తెలుగులో. ఇక కోజెంట్ లెర్నింగ్ సొల్యూషన్స్ టాలీ పుస్తకం ఒకటే ఉంది, మిగతా పుస్తకాలు వీళ్ళు ఇంగ్లీష్లోనే ఉన్నాయి. ప్రణయరాజ్ వంగరి నుంచి కొన్ని తెలుగు పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి, రెండు, మూడు తెలుగు పుస్తకాలు ఉన్నాయి. తెలుగువారి జ్ఞాపకం, వేమన శతకం, తెలంగాణ తేజోమూర్తులు. తెలుగువారి జ్ఞాపకం చూద్దాం పుస్తకం లోపల ఎలా ఉందో. పుస్తకం పూర్తిగా తెలుగులో మనకి చదవటానికి అందుబాటులో ఉంది. ధర 105 రూపాయలు. ఇక
ఇంకా జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వాళ్ళకి సంబంధించిన చాలా పుస్తకాలు మనకి తెలుగులో అందుబాటులో ఉన్నాయి. మన తెలుగు అనే ఒక పుస్తకం ఉంది, అది చూద్దాం శాంపిల్. ఇది పూర్తి తెలుగు పుస్తకమే. ఇవి కిండిల్లో నేరుగా మీరు కొనుక్కొని చదువుకోవచ్చు, అలాగే కిండిల్ లోపల ఉచితంగా కూడా మనం తెలుగు పుస్తకాలు చాలా వరకు చదువుకోవచ్చు. అదేంటి, అది రెండవ మార్గం. మొదటిది అమెజాన్కి వెళ్ళిపోయి కిండిల్లో కొనుక్కొని చదువుకో. రెండవది తెలుగు వికీ సోర్స్కి వెళ్ళిపోవడం. తెలుగు వికీ సోర్స్ వచ్చేసి te.wikisource.org ఈ వెబ్సైట్లో ఉంటుంది, te.wikisource.org. ఇందులో 67 దింపుకొనదగిన పుస్తకాలు అని మీకు మొదటి పేజీలోనే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసినప్పుడు మీకు కొన్ని పుస్తకాల జాబితా కనిపిస్తుంది అన్నమాట. ఇందులో పలు పుస్తకాలు ఉన్నాయి. ఇందులో అన్ని పుస్తకాలు కూడా కిండిల్లో చదవడానికి వీలుగా వాళ్ళు తయారు చేసి పెట్టలేదు. గణపతి చూద్దాం. సో గణపతి, మొబి, పీడిఎఫ్, ఆర్టీఎఫ్, ఈపబ్, ఈ ఫార్మాట్స్ అన్నిట్లో మనం డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు అన్నమాట. వరుసగా నేను అన్ని ఫార్మాట్స్ డౌన్లోడ్ చేసి చూస్తాను ఏ ఫార్మాట్ ఎలా ఉంది అనేది. సో ఈపబ్ డౌన్లోడ్ అయిపోయింది, ఆర్టీఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. పీడిఎఫ్ డౌన్లోడ్ చేద్దాం, మొబి డౌన్లోడ్ చేద్దాం. ఇక వరుసగా ఒక్కొక్కటి ఎలా ఉందో చూద్దాము. ఈపబ్ వచ్చేసి మనకి ఈ విధంగా చదవటానికి వీలుగా ఉందన్నమాట. ఇది నేను లినక్స్లో చదువుతున్నాను. ఇదే పుస్తకాన్ని మనం కిండిల్కి పంపించుకొని ఎలా ఉంటుందో చూద్దాం. ఆర్టీఎఫ్ అంటే రిచ్ టెక్స్ట్ ఫార్మాట్, ఇది వర్డ్లో ఓపెన్ అయిపోతుంది మీకు. మైక్రోసాఫ్ట్ వర్డ్లో, లిబ్రే ఆఫీస్లో ఓపెన్ చేసుకొని చూడొచ్చు అన్నమాట. మొత్తం పుస్తకం మీకు యూనికోడ్లో ఉంటుంది, దీన్ని కాపీ పేస్ట్ కూడా చేయొచ్చు అన్నమాట. ఇక తర్వాతి ఫార్మాట్ పీడిఎఫ్. పీడిఎఫ్లో కూడా మనం ఈ పుస్తకాన్ని చదువుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ పీడిఎఫ్లో కనిపిస్తుంది నోటో సాన్స్ ఫాంట్. కిండిల్లో మనం చదివేటప్పుడు కూడా మనకు అదే ఫాంట్ కనిపిస్తుంది అన్నమాట. సో నేను మెయిల్లోకి వెళ్ళిపోతాను. మన జీమెయిల్కి అటాచ్డ్గా మరొక ఈమెయిల్ ఐడి కిండిల్ది తయారై ఉంటుందన్నమాట. అది @kindle.comతో ఉంటుంది. నా కిండిల్ డివైస్ అడ్రస్ నాని వన్ ఓన్లీ _kindle@kindle.com. ఇది ఎక్కడ చూడాలి ఏంటి అనేది నేను కిండిల్ లోపల చూపిస్తాను. గణపతి మొబీ నేను డౌన్లోడ్ చేసుకున్నాను. గణపతి మొబీని నేను పంపిస్తున్నాను కిండిల్కి. సెండ్ కొట్టేశాక ఇప్పుడు మనం మొబైల్లో రికార్డ్ చేసి అక్కడ ఎలా కనిపిస్తుంది అనేది చూపిస్తాను. సో ఇది నా కిండిల్. ఇందాక మెయిల్లో పంపించింది, సింక్ చేసేస్తే మనకి వచ్చేస్తుంది ఇక్కడికి. సో క్యూ అవుతుంది, క్యూడ్. మెల్లిగా అది వైఫై కనెక్ట్ ఉంది కాబట్టి డౌన్లోడ్ అయిపోతుంది. సో డౌన్లోడ్ కూడా అయిపోయింది. కొత్త పుస్తకం వచ్చింది, గణపతి, చిలకమర్తి, లక్ష్మీనరసింహం. మీకు మొత్తం ఇక్కడ కనిపిస్తుంది, దాన్ని మీరు సెలెక్ట్ కూడా చేయొచ్చు అన్నమాట. సో ఈ లక్ష్మీనరసింహం అనే పదం వికీపీడియాలో వెతికి మనకు కనిపెట్టింది. ఎవరెవరై ఉండొచ్చు? చిలకమర్తి లక్ష్మీనరసింహం అయితే ప్రముఖ కవి, రచయిత, నాటకకర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది. అది శెట్టి లక్ష్మీనరసింహం సుప్రసిద్ధ రచయిత, నటుడు. సరే, గణపతి 1-2 భాగములు, రచన ఎవరు ఏంటి మొత్తం ఉందన్నమాట మనకి. కిండిల్తో ఉన్న విశేషం ఏంటంటే కిండిల్ లోపల నేను నావిగేట్ చేయటం సులువు అన్నమాట. తర్వాత ఒక పాఠ్యాన్ని నేను చదువుతున్నప్పుడు ఆ పాఠ్యం నాకు మరీ పెద్దగా అనిపించినప్పుడు దాన్ని నేను చిన్నది చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా మనకి సైజ్ మారిపోతుంది అన్నమాట మొత్తం పుస్తకం. అదే ఇది మరీ చిన్నగా ఉంది, కొంచెం పెద్దగా చేసుకొని చదవాలనుకున్నప్పుడు నేను సైజ్ పెద్దది చేసుకొని ఆకారం పెద్ద దాంట్లోనే నేను చదువుకోవచ్చు అన్నమాట. చదువుకుంటున్నప్పుడు ప్రస్తుతం అందుబాటులో లేదు కానీ ఏదైనా విషయం నాకు పదం తెలియకపోతే నేను దాన్ని వెతకొచ్చు అన్నమాట.
వెబ్లో వెతకొచ్చు, డిక్షనరీలో వెతకొచ్చు. ప్రస్తుతానికి అందుబాటులో లేదు మనకన్నీ, బట్ కానీ త్వరలో తెలుగు డిక్షనరీ మిగతా విషయాలు వచ్చేసాక మనం ఇలాంటి పదాలని వెతకొచ్చు అన్నమాట. వికీపీడియాలో కూడా మనకి ఆ విషయానికి సంబంధించి ఏమైనా పేజీ ఉంటే అది కనిపిస్తుంది. ఉదాహరణకి గణపతి ఒక్కటి తీసుకుంటా, గణపతి అన్న పదం వికీపీడియాలో వెతుకుతుంది అన్నమాట. గణపతి, గణపతి పేరు చాలా వ్యాసాలు ఉన్నాయి. గణపతి హిందూ దేవుడు కొరకు ఈ పేజీని చూడండి. గణపతి సినిమా, గణపతి నవల, గణపతి నాటకం. దీని మీద క్లిక్ చేసినప్పుడు నిజానికి వెబ్ కూడా లింక్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోతుంది, కానీ ఇప్పుడు అవసరం లేదు. పదంతో వెతకొచ్చు కూడా మనం. ప్రస్తుతం తెలుగు టైపింగ్ కిండిల్లో లేదు కాబట్టి కుదరదు, కానీ నిజానికి మనం అది వెతకొచ్చు. సో ఇలా మనం కిండిల్లో తెలుగుని పూర్తి స్థాయిలో చదవచ్చు అన్నమాట. ఎలాంటి సాంకేతిక వెనుకబాటుతనం లేదు. తెలుగు మనకి స్పష్టంగా కనిపిస్తుంది, చదవడానికి చాలా వీలుగా ఉంది. ఇంకా పెద్దది కూడా చేసి నేను పాఠ్యాన్ని చదువుకోవచ్చు అన్నమాట. ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే తెలుగులో చదువుకోవటానికి పుస్తకాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేంటి, కిండిల్లో ఎలా చదవాలి అనేది తర్వాత వీడియోలో చూద్దాం. కిండిల్కి సంబంధించి మన ఈమెయిల్ ఐడి ఒకటి ఉంటుందని చెప్పాను కదా, అది మన రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి. అమెజాన్ అకౌంట్ ఏ ఐడికి ఉందో ఆ ఐడి నుంచే ఈ ఈమెయిల్ ఐడికి మనం పంపించవచ్చు. ఆ ఈమెయిల్ ఐడి ఏదో తెలుసుకోవటానికి మనం ఫస్ట్ హోమ్కి వచ్చేస్తాము. ఏదైనా పుస్తకం చదువుతున్నప్పుడు మధ్యలో మనం హోమ్కి వెళ్ళాలనుకున్నప్పుడు పైన ఎక్కడైనా ఈ ప్రదేశంలో ముట్టుకుంటే అది ఈ మెన్యూని చూపిస్తుంది. అందులో హోమ్ సెలెక్ట్ చేస్తాను. హోమ్ సెలెక్ట్ చేశాక సెట్టింగ్స్, ఆల్ సెట్టింగ్స్కి వెళ్ళిపోయి ఆల్ సెట్టింగ్స్ లోపల డివైస్ ఆప్షన్స్ ఉంటుంది. అందులో ఈ డివైస్కి సంబంధించిన అంశాలన్నీ ఉంటాయన్నమాట. ఇది నా కిండిల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత యువర్ అకౌంట్ అని ఉంటుంది. అందులో కిండిల్కి సెండ్ టు కిండిల్ ఈమెయిల్ అని కింద అన్నిటికంటే కింద ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఏ ఈమెయిల్ ఐడి అయితే ఉందో ఆ ఈమెయిల్ ఐడికి మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి నుంచి బుక్స్ పంపించుకోవచ్చు. ఆ పంపించిన పుస్తకాలన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. గ్రామ్యమ వాడుక భాష, ఇది విశ్వనాథ్ సత్యనారాయణ గారి వ్యాసం, కన్యాశుల్కము, గణపతి. ఈ మూడు పుస్తకాలు ప్రస్తుతం నేను పంపించుకున్నాను నా ఈమెయిల్ ఐడి నుంచి నా కిండిల్ డివైస్కి.